పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మరో కీలక అడుగు పడనుంది. స్పిల్వే అంతర్భాగంలో నిర్మించిన గ్యాలరీని చంద్రబాబు ఇవాళ ప్రారంభిస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు గ్యాలరీ వాక్లో పాల్గొనాలని ఆదేశాలు వెళ్లాయి. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన గ్యాలరీ నిర్మాణం పూర్తయింది. కిలోమీటర్ మేర నిర్మించిన గ్యాలరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. ప్రాజెక్టులో కీలకమైనది స్పిల్వే. ఈ స్పిల్వే అంతర్భాగాన గ్యాలరీ నిర్మించారు. ప్రాజెక్టు పూర్తయితే 100 TMC నీరు నిల్వ చేయాల్సి ఉంటుంది. ఈటి నిల్వతో ఏర్పడే చెమ్మ ప్రాజెక్టు కింద నుంచి వచ్చే ఊటను బయటకు పంపడంలో గ్యాలరీ కీలకమైంది. అలాగే ప్రాజెక్ట్ నిర్వహణ, భద్రతను పరిశీలించడానికి గ్యాలరీనే కీలకం. స్పిల్వే మొత్తం పొడవు 1118 మీటర్లు. స్పిల్వే అంతర్భాగంలో అంటే భూగర్భంలో కిలోమీటర్కు పైగా సొరంగ మార్గాన్నే గ్యాలరీ అంటారు. ఈ గ్యాలరీలోకి వెళ్లేందుకు మెట్లతో పాటు 2, 26, 51 బ్లాకుల్లో లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు పనులు 58% పూర్తయ్యాయి. రానున్న 3 నెలల్లో పనులు వేగాన్ని మరింత పెంచాలని చంద్రబాబు అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టుపై 14,600 కోట్ల రూపాయల ఖర్చు చేయగా టీడీపీ అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్లలో 9,406 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం కేంద్రం రీఎంబర్స్ చేయాల్సి ఉండగా మరో 2,000 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. పోలవరం బస్సు యాత్రకు బయలుదేరారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో స్పిల్వే గ్యాలరీ వాక్ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పోలవరం బస్సు యాత్రకు బయలుదేరుతున్న ఎమ్మెల్యేలు చేపడుతున్న బస్సు యాత్రలో ప్రస్తుతం మనం ఉన్నాం. పోలవరంలో పైలాన్, స్పిల్వేకి సంబంధించిన పైలాన్ ఆవిష్కరణ, దాంతోపాటుగా గ్యాలరీ వాక్ నిర్వహించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులతో పాటు కుటుంబ సమేతంగా వస్తున్నారు. దాంతోపాటుగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఎంపీలు, వీళ్ళందరినీ కూడా ఈ గ్యాలరీ వాక్ కీలకమైన ఈ ఘట్టాన్ని స్వయంగా చూసేందుకు, అలాగే మొత్తం పోలవరం నిర్మాణాన్ని ఎంతవరకు వచ్చిందని పరిశీలించేందుకు అందరూ రావాల్సిందిగా చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. సో ఈ మేరకు ప్రస్తుతం మనం పోలవరం టూర్కి ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు వెళ్తున్నారో ఆ బస్సులో ఉన్నాం. మనం కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడి పోలవరం నిర్మాణానికి సంబంధించి కావచ్చు, అలాగే ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, జరుగుతున్న పరిణామాలు, వస్తున్న ఆరోపణలు, విమర్శలు, వీరింటి మీద వీళ్ళ అభిప్రాయం ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, పోలవరం నిర్మాణం విషయానికి వచ్చేసరికి 2019 నాటికి అయిపోతుందని చెప్పి చెప్తున్నారు. సో ఇది సాధ్యం అని చెప్పి మీరు అనుకుంటున్నారు? 2019 నాటికి పోలవరం నిర్మాణం సాధ్యం అని అనుకుంటున్నారు? 2019 నాటికి త్రూ గ్రావిటీ వాటర్ ఇవ్వాలండి. జనరల్గా డ్యామ్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తామంటే గ్రావిటీ ద్వారా వాటర్ చేయాలి. ఇప్పుడు మన పట్టిసీమకి పంపింగ్ చేస్తున్నాం. సో ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే గ్రావిటీ ద్వారా వాటర్ ఇవ్వాలి. అందుకనే 2019 మార్చి నాటికి గ్రావిటీ ద్వారా. సో గ్రావిటీ ద్వారా ఇస్తారంటే అచీవ్మెంట్ అనమాట. పూర్తి స్థాయిలో జరగాలంటే కొంత టైం పట్టవచ్చు. కానీ అదే అందుకంటే మేము బీజేపీ వారు ఎక్కడే ఉన్నారు, మా ఫ్లోర్ లీడర్ కానీ వాళ్ళని అడుగుతున్నాం. మేము బీజేపీ వారు కానీ డబ్బులు ఇస్తే త్వరితగతిని చేయడానికి ఆ సీఎం గారికి, మాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సీఎం గారు సారథ్యంలో ఆ కెపాసిటీ ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నామండి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అనేది ఒక కళగా ఉండేది. సో ఇది అది నెమ్మది నెమ్మదిగా సహకారం అయ్యే దిశగా సాగుతుంది. ఈ నేపథ్యంలో వస్తున్న ఆరోపణలు, విమర్శలు, వీటిని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణలు, వాటిలో ఇష్యూ మాత్రం కూడా నిజం లేదనేటువంటిది ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక చిత్తశుద్ధితో, అంకిత భావంతో తను మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగాలు చేపట్టినటి నుంచి కూడా పోలవరాన్ని 2019 కల్లా ఖచ్చితంగా పూర్తి చేయాలనేటువంటి ఒక సత్సంకల్పంతో చేస్తున్నటువంటి కృషి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి సోమవారం కూడా మరి దీని మీద ప్రత్యేకంగా మరి సంబంధిత అధికారులతో చర్చించడం, దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో చేస్తున్నటువంటి ప్రక్రియ ఖచ్చితంగా సాకారం అయ్యేటువంటి రోజు వస్తుంది. 2019కి గ్రావిటీ ద్వారా మరి దాన్ని పూర్తి చేయాలనేటువంటిది రైతాంగానికి నీరు అందించాలనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటిది మనందరం చూస్తూ ఉన్నాం. ఎంత శరవేగంగా దాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. కేంద్రం సహకరించినప్పటికీ కూడా మరి రాష్ట్రం మనకున్నటువంటి వనరులతోనే ముందుకు వెళుతున్నటువంటి తీరు చూస్తుంటే ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు తప్ప ఎవరూ కూడా దాన్ని ఎవరూ కూడా మరి వేరే విధంగా ఆలోచన చేయట్లేదు అనేటువంటిది నిర్వివాదాంశం. అలాగే సార్, ఆనందరావు గారు మీరు చెప్పండి.
ఏం పరిస్థితి మొత్తం గోదావరి జలాలను బేస్ చేసుకుని అటు రకరకాల పెన్నా వరకు తీసుకువెళ్లాలన్న లక్ష్యంగా చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్నారు. సో ఇది సాధ్యమవుతుందని చెప్పని అనుకుంటున్నారు. నదుల అనుసంధానం అనేది చాలా పెద్ద ప్రక్రియ. ఏదైతే నదులు అనుసంధానం చేయాలని భారతదేశంలో ఎప్పటి నుంచో అనేక ప్రణాళికలు ఆలోచనలు జరిగినాయో దానికి సంబంధించి మొట్టమొదటిసారిగా అనుసంధానం చేసి చూపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు. ఎందుకంటే పట్టి సీమ నుంచి తెచ్చి వాటర్ తెచ్చి కృష్ణానదికి ఇప్పుడు ఇచ్చారో ఒక పేజ్ అనుసంధానం పూర్తి చేశారు ఆయన ఒక రెండు నదులకి. ఇది కాకుండా రిమైనింగ్ అంతా దేశంలో ఇంకెవరు చేయలేకపోయారు అనుసంధానం అనేది. అందుకని ఈరోజు పోలవరం వల్ల ఏదైతే సముద్రంలోకి ప్రతి సంవత్సరం పోయే 2500 క్యూసిక్ల నీరు దాగా పోతుందో దాన్ని పోలవరం ద్వారాగా స్టాప్ చేసి 13 జిల్లాలకి వ్యవసాయానికి సమృద్ధిగా నీరు ఇచ్చి మంచి వ్యవసాయాన్ని పండించి రైతుకి పంటని లాభసాటు చేసి విదేశీ ఎక్స్పోర్ట్ చేసి ఈ భవిష్యత్తులో భారతదేశానికి కానీ ప్రపంచానికి కానీ ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి వ్యవసాయ ఉత్పత్తి ఎక్స్పోర్టర్గా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన. దాని తగ్గట్టే పోలవరాన్ని ఈవేళ సర్వవేగాన్ని పూర్తి చేస్తున్నారు. ఈవేళ భగవంతుడే కొన్ని సంకల్పిస్తాడు. ఆ భగవంతుడు సంకల్పించేది ఏంటంటే అమరావతి నగరం అనేది ఒక నిర్మాణం, పోలవరం అనేది ఒక నిర్మాణం. ఈ రెండు నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారు వల్లనే జరగాలని దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఈవేళ ఆయనే సమర్థుడు కాబట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి ప్రజల ఆశీస్సులతోటి దేవుడి ఆశీస్సులతోటి పదవి ఆయనకు వచ్చి ఆయన తూచ తప్పకుండా దాన్ని అమలు చేస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ ప్రజలు ఎన్ని తరాలైనా గుర్తుంచుకునే వ్యక్తి పోలవరం నిర్మాణం పూర్తి చేయబోయే ముఖ్యమంత్రి గారు, తద్వారాగా వచ్చే నీరు వల్ల రైతాంగము, తద్వారాగా అమరావతి వచ్చే ఆలోచనలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి వరం చంద్రబాబు గారి వల్ల. సో ఈ రకమైన భావన అయితే పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి అనిపిస్తుంది. పోలవరం నిర్మాణానికి సంబంధించి ఏదైతే ఒక కళగా ఉండేదో దాన్ని ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడే పూర్తి చేస్తారన్న అభిప్రాయం అయితే వీళ్ళు చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా పూర్తిగా పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం పూర్తి చేసి గ్రావిటీ ద్వారా 2019 నాటికి నీటిని అందించే దిశగా అడుగులు వేస్తున్నారన్న అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. కెమెరామెన్ లింగారెడ్డితో చంద్రశేఖర్, ఎన్టీవీ పశ్చిమ గోదావరి. Yeah.